హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. ఈ మధ్యకాలంలో ఎక్కువ అందరూ గ్యాస్ ప్రాబ్లం తోటి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ ఒక్క పొడి చేసుకుని తింటే గ్యాస్ ప్రాబ్లంకి చెక్ పెట్టేసేయచ్చు. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ వాము అండి. వాము 50 గ్రామ్స్ తీసుకున్నాను. జీలకర్ర 50 గ్రామ్స్, సోంపు 50 గ్రామ్స్, పటికి బెల్లం 300 గ్రామ్స్. పటికి బెల్లాన్ని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఇప్పుడు వాము, సోంపు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలండి. పటికి బెల్లాన్ని వేయించిన అవసరం లేదు, ఇది ఇలాగే కచ్చాపచ్చిగా దంచుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పాన్ పెట్టుకుని సోంపు వేసి, తర్వాత జీలకర్ర, తర్వాత వాము కూడా వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించిన అవసరం లేదు వీటిని. రీసెంట్గా మా ఫ్యామిలీలో గ్యాస్ ప్రాబ్లంతోనే ఒకరు చనిపోయారండి. బయట ఫుడ్ ఎక్కువ తినకండి, లేట్ అయినా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినండి. బయట ఫుడ్ అంతా మంచిది కాదు, ఎక్కువ ప్రిపేర్ చేయకండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. జల్లించుకొని అవసరం లేదు, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చిగా దంచుకున్న ఈ పటిక బెల్లాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని వాము, జీలకర్ర, సోంపు పౌడర్లో వేసి ఈ 4 బాగా కలిసేలాగా, ఈ పౌడర్లన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడు భోంచేసినా కానీ 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకుని నీళ్ళు తాగండి. 100% పక్కాగా పనిచేస్తుంది. ట్యాబ్లెట్స్ వేసుకున్న కంటే కూడా ఇలా న్యాచురల్గా గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.